పెద్దలు మన చీఫ్ ఎమ్మెల్యే గారు అయిన శ్రీకాంత్ రెడ్డి గారి స్ఫూర్తితో మరియు మా పెద్దనాన్నగారైన డాక్టర్ బలరామ్ రాజు గారు మరియు బయారెడ్డి సారు మరియు నారాయణ రెడ్డి సారు మరియు మనం ఆర్గనైజేషన్ వారి యొక్క స్ఫూర్తితో నేను ఈరోజు మా తాతగారైన సోమలరాజు చెండల్ రాజు గారి జ్ఞాపకార్థం ఒక రాయచోటి ప్రజలకు ఉచిత ఫ్యూయల్ బేస్డ్ అంబులెన్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ అంబులెన్స్ను ఎవరైనా సరే బీపీఎల్ కార్డర్స్ పేదవారు ఎవరైనా కానీ ఫ్యూయల్ నింపుకొని ఎక్కడికైనా తిరుపతి వేలూరు కడప ఎక్కడికైనా అవసరం ఉన్నప్పుడు అత్యవసర సమయంలో వాడుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు కోరడమైనది. అదేవిధంగా ఇంకా ఎన్నో మరెన్నో కార్యక్రమాలు కూడా చేస్తామని మీ అందరికీ సవిధానంగా తెలుసుకుంటాం. ప్రస్తుతం కేవలం ఆర్థిక లాభమే చూస్తున్న ప్రతి రంగంలో కూడా చూస్తున్న ఈ అంశంలో ఈ విధంగా మీరు ముందుకు రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అలాగే ఈ విధంగా ముందుకు రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు? నేను గవర్నమెంట్ సర్వీసు మరియు కొద్దిగా ప్రైవేట్లో కూడా చేస్తూ వస్తున్నాను. చాలామంది పాపం నా కళ్ళ ముందరే సరైన టైంకు అంబులెన్స్ అందక కొంతమంది ఒకరిద్దరు పేషెంట్లను నేను పోగొట్టుకోవడం జరిగింది. బాగా సరైన టైంలో ఆక్సిజన్ అంది, సరైన టైంలో కొంత హైయర్ ఇన్స్టిట్యూట్ కానీ చేరినంటే వాళ్ళు బతికిందరు. ఈ మధ్యనే జరిగినాయి, ఒక నెల రెండు నెలలు మూడు నెలల మధ్యలో ఒక రెండు మూడు డెత్స్ అయితే జరిగినాయి. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నాకు ఒక మిత్రుడే వాళ్ళ బంధువులే ఇస్తే ఈ విధంగా జరిగింది. నా యొక్క మిత్రుని బంధువులకి వాళ్ళ దగ్గర ఎంతో మనీ ఉంది కానీ టైంకి అంబులెన్స్ లేక జరగడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితి మన రాయచోటి ప్రజలకు రాకూడదని నా వంతుగా నేను ఇది చేయడం జరిగింది. సార్, రాయచోట్ల ఇంకో ఎంతోమంది ఆర్థికంగా బలంగా ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా మీరు ఇచ్చే సందేశం ఏమి? మనము ఎంతో కొంత సేవ చేస్తే తిరిగి మనకు ఆ దేవుడు మనకు కూడా కొద్దిగా బాగా చూసుకుంటాడు అనే నమ్మకం అయితే నాకుంది. అదే స్ఫూర్తితో అందరూ కంటిన్యూ చేస్తాను. కానీ దేవుడు ఇచ్చిన ఇవ్వకపోయినా మనకున్న దాంట్లో కొద్దిగైనా చేస్తే బాగుంటుంది అనేది నా నమ్మకం చిన్నప్పటి నుంచి. ఆ నమ్మకం మీదే నేను చేయడం.